శంకరి, ఎక్కడికక్కడ మొత్తం కూడా చెరువులను ఆక్రమించి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టించారో దీనికి సంబంధించి హైడ్రా అయితే దృష్టి పెట్టిందనే చెప్పొచ్చు. మొత్తం కూడా వాటి అంటే ఆ కట్టడాలకు సంబంధించి దాని వెనక ఎవరున్నా సరే, అది ఎవరిదైనా సరే, ఎంత పెద్దలదైనా రాజకీయ నేతలదైనా సరే, వాటిని మొత్తం కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా గండిపేటకి సంబంధించి కూడా చాలా చెరువును కూడా కబ్జా చేసేసి అక్కడ స్పాలు, హోటల్స్ అవన్నీ కూడా వెలిసాయి. వాటిని కూడా మొత్తం కూడా కూల్చివేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే మొదటిసారి అంటే ఈ విధంగా దృష్టి సారించడం ఇదే మొదటిసారి అని అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మనం అప్డేట్స్ చూసినట్లయితే చెరువులను చెరబట్టి నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తుంది. ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది. ఉల్లంఘనలపై ఉప్పొందితే చాలు, మొత్తం వివరాలను తవ్వితీస్తుంది. నిజానిజాలను నిర్ధారించుకుని నేరుగా రంగంలోకి దిగుతుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ అక్రమార్కుల్లో దడ పుట్టిస్తుంది. గండిపేట చెరువు పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో వెలిసిన నిర్మాణాలపై కన్నెర చేస్తుంది. జంట నగరాలకు తాగునీటి వనరైన గండిపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలను నిలపట్టం చేసింది. 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలు యంత్రాలతో కూల్చివేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కేంద్ర రాష్ట మాజీ మంత్రులకు చెందిన భవనాలు ఉండడం గమనార్హం. గండిపేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూల్చివేతలు ఇదే ప్రథమము అని స్థానికులు చెబుతున్నారు. కాగా గండిపేట మండలం ఖానాపూర్ గ్రామ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో కొందరు భవనాలు నిర్మించారు. వాణిజ్య సముదాయాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, హోటళ్లు, స్పా, ఇతర అవసరాలకు వాటిని వినియోగిస్తున్నారు. ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్త నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ నడి తెలుసుకుందాం. నుమాన్, ఈ హైడ్రా సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? శంకరి, ఆపరేషన్ గండిపేట కొనసాగుతుంది. ఏదైతే నిన్న మొత్తం కూడా దాదాపు 20కి పైగా భవనాలను ఆపరేషన్ హైడ్రాలో భాగంగా మొత్తం ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గండిపేట చెరువులో దాదాపు ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ జోన్ లో గత ప్రభుత్వంలో దాదాపు గత కొన్నేళ్ల కాలంలో విచ్చల విడిగా వెలిసినటువంటి భవనాలు కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఫామ్ హౌస్లు వీటన్నిటినీ కూడా నీలవంతం చేసినటువంటి పరిస్థితి. ఇందులో దాదాపు 20కి పైగా భవనాలను కూల్చివేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. సో నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు పూర్తిగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే భవనాలను, దాంతోపాటు ప్రహరీ గోడలను నిర్మట్టం చేశారు. ఇందులో కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి భవనాలు కూడా ఉన్నాయి. సో అర్ధరాత్రి వరకు కూడా ఈ ఏదైతే ఈ మొత్తం కూల్చివేతలు కొనసాగినటువంటి పరిస్థితి. సో హైడ్రా మొత్తం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా నేరుగా ఏదైతే స్పాట్ కు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు అంటే 20కి పైగా భవనాలు కానివ్వండి, ప్రహరీ గోడలను పూర్తిగా జేసీబీలు, దాంతోపాటు డిమాలిషన్స్ సంబంధించినటువంటి భారీ యంత్రాల సహాయంతో కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. సో వీటిలో ప్రధానంగా కూల్చివేతలు చేసినటువంటి వాటిలో మాత్రము తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి భవనాలు కూడా ఉండడం గమనార్హం. సో గండిపేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూల్చివేతలు జరగడం మాత్రం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గండిపేట మండలం ఉన్నటువంటి ఖానాపూర్ గ్రామ పరిధిలో పలు సర్వే నెంబర్లలో కొందరు భవనాలను నిర్మించారు. సో వాణిజ్య సముదాయాలు కానివ్వండి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి, హోటల్స్, స్పా, ఇతర అవసరాల కోసం వాటిని వినియోగిస్తూ అంటే ఎలాంటి అనుమతులు లేకుండా సో విచ్చల విడిగా ఏదైతే చెరువులను ఆక్రమించి పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైదరా కమిషనర్ రంగనాథ్ కు గత కొద్ది రోజులుగా ఫిర్యాదులు రావడంతో సో ఈ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. ఇక రానున్న 2-3 రోజుల పాటు ఆపరేషన్ హైడ్రా ఇదే స్థాయిలో కొనసాగుతుందంటు కూడా సమాచారం అందిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అడుగున్నటువంటి నేపథ్యంలో సో భారీగా పోలీసు బందోబస్తు మధ్య అయితే కూల్చివేతలు జరుగుతుంది. సో ఈ రోజు కూడా గండిపేటలో కొన్ని పలు సర్వే నెంబర్లలో ఏదైతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే దాదాపు ఇంకో 2-3 రోజుల పాటు గండిపేటకు సంబంధించినటువంటి, గండిపేట కానివ్వండి, హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి చెరువుల ఆక్రమణకు పాల్పడినటువంటి ఏదైతే అక్రమార్కులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటు ఫామ్ హౌస్లు కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే హైదరా కమిషనర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే నిన్న ఒక్కరోజే దాదాపు 20కి పైగా భవనాలను, రిసార్ట్స్ ని కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది.